ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అధిక బల సంపన్నుడైన యేసుక్రీస్తు వారి పేరట నా దేవుని ప్రియులైన మీకు నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట 119వ కీర్తన 151వ చరణం. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. యేసయ్య స్వకీయ సాంపాద్యముగా ఏర్పరచబడి ఆయన పేరు పెట్టబడిన పరిశుద్ధ దైవ జనాంగమా, మన యేసయ్య మనకు సమీపముగా ఉండే దేవుడు. అవును ప్రియులారా, మన యేసయ్య మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్థులమై ఉంటిమి. అయినను మునుపు దూరస్థులైన మనలను యేసయ్య సిలువల ధారపోసిన రక్తము వలన మన పాపములు కడగబడి మనము పరిశుద్ధపరచబడి తండ్రి అని యెహోవాకు సమీపస్థులమై ఉన్నాము. పాపము దూరస్థులుగా చేసెను, యేసయ్య రక్తము మనలను సమీపస్థులుగా చేసెను. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. ఆయన మనకు, మనము ఆయనకు దూరము కాకుండా ఎల్లప్పుడూ సమీపముగా ఉండునట్లు దేవుని భయము కలిగి ఉండేదము. అప్పుడు ఆయన రక్షణ మనకు సమీపముగా నిలిచి ఉండును. హృదయపూర్వకముగా ఆయనకు మొరపెట్టేదము. ఏ కపటము లేనివారమై పరిశుద్ధ హృదయము, పరిశుద్ధమైన చేతులతో, పరిశుద్ధమైన పెదవులతో ప్రార్థించదము. అంతేగాక ఎల్లప్పుడూ ప్రభునందు మాత్రమే ఆనందించుచు మన సహనము, ఓర్పు, ఓపిక కలిగి ఆత్మీయ జీవితములో అనేకులకు మాదిరిగా కనబడదము. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉంటుండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద, అపోస్తుల బోధలో, అపోస్తుల సహవాసములో, అపోస్తుల టెమిచుటలో, అపోస్తుల ప్రార్థనలో ఎడతెగక గడుపుతూ సంఘ సహవాసములో నిలిచి ఉండేదము. పరిశుద్ధత కలిగిన వారమై పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించబడిన ఆరోగ్యకరమైన బోధలో స్థిరపడి ఉండేదము. నిశ్చయముగా నీ మొర్ర విని, నీ సహనమును చూచి, నీ సహవాసమును చూచిన యేసయ్య నీకు సమీపముగా నిలిచి లెక్కలేనని అద్భుత క్రియలను చేయబోవుచున్నాడు. ఎవడు తెలుసుకొనలేని మహత్తైన కార్యములను ఆయన చేయబోవుచున్నాడు. నీ ఆత్మీయ జీవితములో, నీ కుటుంబములో, నీ వ్యక్తిగత జీవితములో, నీ కలిగిన సమస్తములో ఆయన సమీపముగా ఉండి ఇట్టి కార్యములు చేసి రాకడలో ఆయన ఎదుట నిలుచున్నట్లు కృపదయచేయునుగాక. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలమును మీరిచ్చిన జీవపు మాట కొరకే స్తోత్రం యేసయ్య. మీరు మాకు సమీపముగా నిలిచి ఉన్న దేవుడు ప్రభువా, మీ స్తోత్రం. నీ సన్నిధిలో నిజముగా మేము మొరపెట్టినప్పుడు, సహనము కలిగి జీవించినప్పుడు, బండ మీద నిలిచి ఉన్నప్పుడు మీరు మాకు సమీపముగా ఉండి లెక్కలేని అద్భుత క్రియలని, ఎవడు తెలుసుకున్న మహత్తరమైన కార్యములను మీరు చేయబోతున్నారు. అందును బట్టి మీకు స్తుతి చెల్లించుచు ఉన్నాం. నిశ్చయముగా మీరు మాకు సమీపముగా ఉండునట్లుగా, ఎప్పటికీ ఎన్నటికీ మేము దూరము కాకుండానట్లుగా మీ కృప సమృద్ధిగా మా మీద కుమ్మరించి మీరు ఆకడ సిద్ధపరచి మహింపొందమని యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా నా యేసయ్య మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ సమీపముగానే ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.